Hi friends, this is Rudra from Rudra's Educab. This video lo nenu 20th livestock census gurinchi complete information ante exam point of view lo animal husbandry assistant exam point of view lo evaithe important bits evaithe unnayo a point of view lo cheppothanu. And this is animal husbandry assistant part 2. And coming to the next one, బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే రావాలంటే ఈ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ ఫ్రెండ్స్కి కూడా తెలుస్తుంది. అండ్ కమింగ్ టు ద ఫస్ట్ థింగ్ హియర్, బ్యూరోక్రాట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు బ్యూరోక్రాట్స్, ఈ బ్యూరోక్రాట్స్ అంటే అఫీషియల్ పర్సన్స్ కానీ లేదంటే గవర్నమెంట్ అపాయింట్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, మినిస్టర్స్ దగ్గర నుంచి అదర్ పర్సన్స్ అందరూ కూడా దే కమ్ అండర్ బ్యూరోక్రాట్స్. ఓకే, సో ఇక్కడ సెన్సస్ జరిగింది అంటే సెన్సస్ ఎవరు అండర్లో జరిగిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ. ఈ మినిస్ట్రీకి మినిస్టర్ హెడ్ ఎవరంటే, అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో మినిస్టర్ ఎవరంటే గిరిరాజ్ సింగ్. అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్, ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ ఉందండి. ఫస్ట్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ. అండ్ సెకండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ. ఇక్కడ ఈ మినిస్ట్రీకి మినిస్టర్ ఎవరంటే సంజీవ్ కుమార్ బల్యాన్. ఓకే, అండ్ ఈ మినిస్ట్రీకి సెక్రటరీ అతుల్ చతుర్వేది. ఓకే, నెక్స్ట్ అదర్ బ్యూరోక్రాట్స్లోకి వచ్చేటప్పటికి అడ్వైజర్, ఈ స్టాటిస్టిక్స్ డేటా రిలేటెడ్ కానీ సెన్సస్ తీసుకునే ముందు అడ్వైజర్ నుంచి అడ్వైజర్స్ తీసుకుంటారు. అండ్ ఇక్కడ అడ్వైజర్ స్టాటిస్టిక్స్ రిలేటెడ్ అడ్వైజర్ ఎవరంటే ప్రదీప్ కుమార్ దే. ఓకే, అండ్ నెక్స్ట్ 20th లైఫ్ స్టాక్ సెన్సస్ ఇది ఎప్పుడు తీసుకున్నారంటే 2019 కంప్లీట్గా కాదండి, ఇట్ హ్యాస్ అ డేట్, ఒక డేట్ ఉంది. అంటే 2018 అక్టోబర్ ఫస్ట్ నుంచి 2019 20th సెప్టెంబర్. ఓకే, అక్టోబర్ 1, 2018 నుంచి 20th సెప్టెంబర్ 2019 వరకు సెన్సస్ తీసుకోవడం జరిగింది. అండ్ రిలీజ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ. అండ్ ఎవరు రిలీజ్ చేశారంటే, ఈ రిలీజ్ అనేది దిస్ ఇస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ అండ్ రిలీజ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ. ఓకే, అండ్ రిపోర్ట్ జనరేషన్ ఎవరు క్యారీ ఆన్ చేస్తారు, క్యారీడ్ అవుట్ ఇన్ అసోసియేషన్ విత్ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. మనకైనా కానీ అంటే హ్యూమన్ బీయింగ్స్ అయినా సెన్సస్ తీసేటప్పుడు కంపల్సరీ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ యొక్క రోల్ ఉంటుంది. ఇక్కడ కూడా లైఫ్ స్టాక్ సెన్సస్ తీసేటప్పుడు కూడా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ సెన్సస్ ఆపరేషన్ వాస్ క్యారీడ్ అవుట్ అక్రాస్ ద కంట్రీ కవరింగ్ 6.6 lakh విలేజెస్. టోటల్గా ఆల్ ఓవర్ ఇండియాలో 6.6 lakh విలేజెస్, అంటే లైక్ రూరల్ ఏరియాస్లో పల్లెటూరుని 6.6 lakh విలేజెస్ని అండ్ అర్బన్ వార్డ్స్ని కంపేర్ చేసుకుంటే 89,062 అర్బన్ వార్డ్స్ ఇన్వాల్వ్ చేశారు టోటల్లీ. ఓకే, వీటన్నిటిలో కూడా సర్వే జరిగింది, సెన్సస్ తీసుకోవడం జరిగింది. అండ్ ఈ అన్నిటిలోకెల్లా అంటే ఇండియాలో కొన్ని ప్లేసెస్ కవర్ చేయలేకపోయారు, అవి అస్సాంలో అండ్ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న కొన్ని విలేజెస్ అండ్ అర్బన్ వార్డ్స్. ఓకే, వీటిని కవర్ చేయలేకపోయారు డ్యూ టు సమ్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 20th లైఫ్ స్టాక్ సెన్సస్లో ఓకే 26.5 crores ఆఫ్ హౌస్ హోల్డ్స్ అండ్ 0.42 crores ఆఫ్ నాన్ హౌస్ హోల్డ్ హ్యావ్ బీన్ సర్వేడ్. ఓకే, హౌస్ హోల్డ్ అంటే ఈ ఆవులు మేకలు ఇవన్నీ కూడా హౌస్ హోల్డ్లోనే పెంచుకునే వాళ్ళు ఉంటారు అండ్ ఇంటి దగ్గరే పెంచుకునే వాళ్ళు ఉంటారు, లేదంటే సెపరేట్ ఇండస్ట్రీ కింద చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, ఇంటి దగ్గర పెంచుకునే వాళ్ళని హౌస్ హోల్డ్ రిలేటెడ్ అంటారు. అండ్ ఇండస్ట్రీ లాగా లేదంటే సెపరేట్ ప్లేస్లో ఒక కార్ఖానా లాగా లేదంటే ఒక షెడ్లా తయారు చేసి వేరే చోట పెంచుకుంటే దట్ ఈస్
non-household. Okay. And meeku already cheppanu idi original report. Original report ani anta confirm ga enduku cheptunnanante YouTube lo konni videos lo like information correct ga ledu ante ee cheppe details lo కొంచెం వాల్యూస్ మార్చి చెప్తున్నారు. అవి ఎందుకంటే అది వాళ్ళ తప్పు కూడా కాదు, గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఇలాగా అఫీషియల్ నోటిఫికేషన్ లాగా రిలీజ్ చేసింది. రిలీజ్ చేయకముందు కొంత డేటాని ఇచ్చింది, ఆ డేటా కొన్ని వెబ్సైట్లు గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. వీళ్ళందరూ వీడియోస్ చేసే వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆ డేటా అంతా కూడా వెబ్సైట్ నుంచి తీసుకున్నారు. బట్ మనకి తెలియాల్సింది అండ్ తీసుకోవాల్సింది ఒరిజినల్ రిపోర్ట్ దగ్గర నుంచి తీసుకోవాలి. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో చేసినంతా కూడా ఒరిజినల్ రిపోర్ట్ నుంచే చేసుకోవడం జరిగింది, తీసుకోవడం జరిగింది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సైజ్ ఆఫ్ లైవ్ స్టాక్ పాపులేషన్. ఓకే, టోటల్ లైవ్ స్టాక్ పాపులేషన్ 100%లో క్యాటిల్ ఎంత ఉంది, బఫల్లో ఎంత ఉంది, షీప్ ఎంత ఉంది, గోట్ ఎంత ఉంది, ఇవన్నీ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఇన్ 20th లైవ్ స్టాక్ సెన్సెస్, ఓకే, క్యాటిల్ 36.04% ఉంది, క్యాటిల్ 36.04%, అండ్ గోట్ 27.74%. దిస్ ఇస్ క్యాటిల్, బ్లూ కలర్ అంతా కూడా ఎక్కువ ఉన్నది, 36.04% అనేది దట్ ఈస్ క్యాటిల్, అండ్ గోట్ 27.74% సెకండ్ హైయెస్ట్ అన్నమాట. తర్వాత బఫెలోస్, బఫెలోస్ 20.47%, తర్వాత షీప్ 13.83%, తర్వాత పిగ్స్ 1.69%. ఓకే, ఈ చిన్న గ్యాప్లో ఏదో ఉందా లేదా అన్నట్టుగా ఉన్న ఈ గీతలో దట్ ఈస్ పిగ్స్, పిగ్స్ తర్వాత దట్ ఈస్ అదర్స్లోకి వచ్చేటప్పటికి 0.23%. అదర్స్ అంటే ఏంటి, చిన్న గీతలో ఉన్న అదర్స్ ఎవరు ఎవరెవరు అంటే ఎలాంటి జంతువులు ఉన్నాయంటే మిథున్, యాక్, తర్వాత హార్సెస్, పోనీస్, మ్యూల్స్, డాంకీస్, క్యామెల్స్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా 0.23% ఉన్నాయి. ఓకే, అండ్ టోటల్ లైవ్ స్టాక్ పాపులేషన్ ఎంత ఉందంటే 536.76 మిలియన్ ఇన్ కంట్రీ, షోయింగ్ an increase of 4.8%. టోటల్ లైవ్ స్టాక్ పాపులేషన్ ఇన్ ఇండియాలో ఎంత ఉంది, 536.76 మిలియన్ ఉంది. అండ్ ఓల్డ్ సెన్సెస్ కన్నా అంటే 19th సెన్సెస్ చెప్పారు కదండి 2012లో జరిపిన సెన్సెస్ కన్నా 4.8% ఎక్కువగా ఉంది 2019లో జరిపిన సెన్సెస్లో. ఓకే, సో నెక్స్ట్ వన్, హైయెస్ట్ లైవ్ స్టాక్ పాపులేషన్. హైయెస్ట్ లైవ్ స్టాక్ పాపులేషన్ ఉత్తరప్రదేశ్లో ఉందండి, అది కూడా 68 మిలియన్ వరకు ఉంది. అండ్ ఉత్తరప్రదేశ్లో దిస్ ఈజ్ ద హైయెస్ట్ పాపులేషన్, 68 మిలియన్, ఇది ఇంపార్టెంట్ బిట్. తర్వాత సెకండ్ హైయెస్ట్ వచ్చేటప్పటికి రాజస్థాన్లో ఉంది, తర్వాత థర్డ్ హైయెస్ట్ మధ్యప్రదేశ్, తర్వాత వెస్ట్ బెంగాల్, బీహార్, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ లైవ్ స్టాక్ పాపులేషన్లో చూస్తే 6th ప్లేస్లో ఉంది. ఓకే, అండ్ హైయెస్ట్ ఇంక్రీజ్, ఏది ఎక్కువగా ఇంక్రీజ్ అయ్యింది ఏ రాష్ట్రంలో, సో ఇక్కడ వెస్ట్ బెంగాల్లో చూస్తే 23.51% ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అవ్వడం అంటే ఓల్డ్ 2012 సెన్సెస్తో పోల్చుకుంటే 2019 ఎంత ఎక్కువ పెరిగింది అనేది చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో దట్ ఈస్ ఫస్ట్ హైయెస్ట్ ఇంక్రీజ్ రేట్ వచ్చేటప్పటికి 23.51% వెస్ట్ బెంగాల్. అండ్ సెకండ్ తెలంగాణ, ఇది గుర్తుపెట్టుకోవాలండి, తెలంగాణలో సెకండ్ హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్. ఇక్కడ ఇంతకుముందు చెప్పింది ఏంటంటే అది హైయెస్ట్ లైవ్ స్టాక్ పాపులేషన్, అది పాపులేషన్. అండ్ సెకండ్ వన్ ఇది రేట్ ఆఫ్ ఇంక్రీజ్, పర్సంటేజ్ ఆర్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్. ఓకే, అండ్ నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్, తర్వాత బీహార్, ఇవన్నీ వచ్చాయి. ఓకే, కొన్ని అయితే నెగిటివ్లో కూడా ఉన్నాయి, అంటే 2012 కన్నా కూడా తగ్గాయి అని అర్థం, నెగిటివ్లో ఉన్నాయి అంటే. అండ్
టోటల్ లైఫ్ స్టాక్ పాపులేషన్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. ఓకే, ఇది 2012లో తీసింది, రూరల్ అర్బన్ అర్బన్ అండ్ టోటల్. 2019లో రూరల్ అర్బన్ అండ్ టోటల్ మనకి ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది, మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది, నేను చదువుకోవాల్సింది ఈ డేటా. ఓకే, 2019లో తీసిన సెన్సెస్లో, అంటే 20th లైఫ్ స్టాక్ సెన్సెస్లో, లైక్ రూరల్ ఏరియాస్లో 514.11 ఈ డేటా. ఓకే, రూరల్ ఏరియాస్లో పాపులేషన్ ఎంత ఉందండి, 514.11, అండ్ అర్బన్ ఏరియాస్లో 22.65%. ఓకే, కంపేర్డ్గా చూస్తే 2012 కన్నా రూరల్ ఎంత ఇంక్రీజ్ అయ్యింది అంటే 4.56% ఇంక్రీజ్ అయ్యింది, అండ్ అర్బన్ అయితే కనుక 11.19% ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, టోటల్లీ ఈ రూరల్ అండ్ అర్బన్ పాపులేషన్ ఎంత వచ్చిందండి, 536.76. ఓకే, సో కమింగ్ టు దిస్ పాపులేషన్, ఈ పాపులేషన్లో రూరల్ ఏరియాస్లో ఉన్న పాపులేషన్ ఎంత అంటే 95.78% అండ్ అర్బన్ ఏరియాలో 4.22%. అండ్ అదర్ డీటెయిల్స్కి వచ్చేటప్పటికి టోటల్ బొవైన్ పాపులేషన్, బొవైన్ పాపులేషన్ అంటే బొవిడే ఫ్యామిలీకి సంబంధించినవన్నీ కూడా, క్యాటిల్ కానీ, బఫెల్లో కానీ, మిథున్, యాక్, ఇవన్నీ కూడా 303.76 మిలియన్ వచ్చింది. అండ్ 2012 సెన్సెస్ కన్నా కూడా ఈ బొవైన్ పాపులేషన్ 1.3% ఎక్కువగా ఉంది. ఓకే, అండ్ క్యాటిల్ ఇన్ కంట్రీ, క్యాటిల్ అంటే మెయిన్లీ ఓన్లీ కౌ గురించి డిస్కస్ చేస్తారు ఇక్కడ, దట్ ఈస్ 193.46 మిలియన్ పాపులేషన్ ఉంది. అండ్ ఓల్డ్ సెన్సెస్ కన్నా ఎంత పెరిగిందంటే 1.3% పెరిగింది. బొవైన్ పాపులేషన్ కూడా 1.3 పెరిగింది, క్యాటిల్ పాపులేషన్ కూడా 1.3 పెరిగింది. అండ్ ఫిమేల్ క్యాటిల్కి వచ్చేటప్పటికి ప్రత్యేకంగా 145.91 మిలియన్. ఓకే, 145.91 మిలియన్. అండ్ ఓల్డ్ సెన్సెస్ కన్నా ఎంత పెరిగింది అంటే 18.6% పెరిగింది. నెక్స్ట్ ఎగ్జాటిక్ ఆర్ క్రాస్ బ్రీడ్ క్యాటిల్, ఎగ్జాటిక్ అండ్ ఆర్ క్రాస్ బ్రీడ్ క్యాటిల్ అంటే ఏంటంటే లైక్ క్రాస్ బ్రీడ్స్ చేస్తారు కదండి, టూ డిఫరెంట్ బ్రీడ్స్ ఆర్ స్ట్రెయిన్స్ తీసుకుని వాటి మధ్య బ్రీడింగ్ చేస్తే వచ్చే బ్రీడ్ని దే ఆర్ కాల్డ్ అస్ ఎగ్జాటిక్ బ్రీడ్స్. ఓకే, ఆర్ క్రాస్ బ్రీడ్స్. ఇందులో కమింగ్ టు దిస్ దే ఆర్ హ్యావింగ్ 51.36 మిలియన్ పాపులేషన్, 51.36 మిలియన్ పాపులేషన్, దట్ ఈస్ ఎగ్జాటిక్ బ్రీడ్స్. ఓకే, అండ్ ఓల్డ్ పాపులేషన్ కన్నా ఎంత ఇంక్రీజ్ అయిందంటే 29.3% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ వన్ ఇండిజీనస్ ఆర్ నాన్ డిస్క్రిప్ట్ ఫిమేల్ క్యాటిల్, ఇండిజీనస్ అంటే మన ఇండియాలోనే సొంత దేశంలో పుట్టి పెరిగిన జీవులన్నీ కూడా దే ఆర్ కాల్డ్ యాజ్ ఇండిజీనస్. ఓకే, సో ఇవైతే కనుక ఎగ్జాటిక్ వేరే ఇండిజినస్, ఎగ్జాటిక్ అంటే బయట నుంచి వచ్చి క్రాస్ బ్రీడ్ చేసిన తర్వాత వచ్చినవి అన్నీ కూడా దే కమ్ అండ్ దిస్ వన్. అండ్ ఇండిజినస్ అండ్ నాన్ డిస్క్రిప్ట్ ఫిమేల్ క్యాటిల్ ఎంత ఎన్ని ఉన్నాయంటే 142.11 మిలియన్. అండ్ ఇది ఓల్డ్ కన్నా కూడా 10% ఇంక్రీజ్ అయింది, ఓల్డ్ సెన్సెస్ కన్నా కూడా. ఓకే, నెక్స్ట్ బఫెలోస్ ఇన్ కంట్రీ, బఫెలోస్ ఎన్ని ఉన్నాయంటే 109.85 మిలియన్ ఉన్నాయి బఫెలోస్, అండ్ 1.1% ఇంక్రీజ్ ఉంది ఓల్డ్ సెన్సెస్ కన్నా కూడా. అండ్ టోటల్ మిల్క్ యానిమల్స్, టోటల్ మిల్క్ యానిమల్స్ అంటే మిల్క్ బాగా ఇచ్చే యానిమల్స్ మిల్క్ యానిమల్స్ అంటారు, అంటే ఎక్కువ కంటెంట్లో ఇచ్చేవి. నెక్స్ట్ ఇవి కౌ అండ్ బఫెలో రెండు కలిపి 125.75 మిలియన్ ఉన్నాయి, అండ్ ఓల్డ్ సెన్సెస్ కన్నా కూడా 6% ఇంక్రీజ్ ఉంది. ఓకే, నెక్స్ట్ షీప్ పాపులేషన్ 74.26 మిలియన్, అండ్ ఎంత ఇంక్రీజ్ చూపించింది అంటే 14.1%.
గోట్ పాపులేషన్ ఏమో 148.88 మిలియన్ అండ్ ఎంత ఇంక్రీస్ చూపించిందంటే 10.14%. పిగ్స్ పాపులేషన్ 9.06 మిలియన్, బట్ ఇక్కడ ఇంక్రీజ్ అవ్వలేదు, పిగ్స్ పాపులేషన్ బాగా తగ్గింది 12.03% తగ్గింది. పౌల్ట్రీకి వచ్చేటప్పటికి 851.81 మిలియన్ అండ్ ఎంత పెరిగిందంటే 16.8% పెరిగింది. అండ్ ఫైనలీ కమర్షియల్ పౌల్ట్రీ వచ్చేటప్పటికి 534.74 మిలియన్ ఉంది ఈ పాపులేషన్ అండ్ ఓల్డ్ సెన్సెస్ కన్నా 4.5% అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఓకే, సో దీస్ ఆర్ ద సెన్సెస్ రిపోర్ట్స్. ఇవన్నీ కూడా ఒరిజినల్ రిపోర్ట్స్ అండ్ ఒరిజినల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన పీడిఎఫ్ ఏదైతే ఉందో రిపోర్ట్, ఆ రిపోర్ట్ నుంచి డిరైవ్ చేస్తుంది. ఈ గ్రాఫ్స్, ఇందులో చూపించిన గ్రాఫ్స్ కూడా అందులో నుంచి డిరైవ్ చేస్తుంది. సో ఇవన్నీ బాగా చదువుకుంటే కొన్ని బిట్స్ కూడా ఇందులో నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ యానిమల్ హస్బెండరీ ఎగ్జామ్, అసిస్టెంట్ ఎగ్జామ్. అండ్ మీరు ఈ వీడియోలో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే మీకు నెక్స్ట్ వచ్చిన వీడియోస్ ఈజీగా వస్తాయి. థ్యాంక్ యూ.